హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మన ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు అండ్ ఇవాళ మనం ఒక కొత్త షో చేస్తున్నాము గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే అశ్విని ఫ్రమ్ కాలిఫోర్నియా వారం వారం సరదా సరదా కబుర్లు చెప్పుకుంటూ మీ అభిమాన నటీ నటుల విషయాలు గుర్తు చేసుకుందాం ఇవాళ టాక్ షోలో మనం ఒక ఆనాటి లెజెండ్ గురించి చెప్పుకుందాం మీరు మాతో మాట్లాడాలని అనుకుంటే మీరు కాల్ చేయవలసిన నెంబర్లు ఇండియా నుండి అయితే 970-522-2005 అమెరికా నుండి 919-701-2005 యూకే నుండి అయితే 115-888-2005 అండ్ స్కైప్ ద్వారా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇక ఇవాళ గెస్ట్ గురించి చెప్పాలంటే తెలుగు సినిమా స్వర్ణయుగంలో తనదైన స్టైల్లో చిరకాలం చెరగని ముద్ర వేశారు ఈవిడ పేరు చాలా సుకుమారంగా అందంగా ఉంటుంది కానీ ఆవిడ సినిమాల్లో నటించిన పాత్రల దృష్ట్యా ఆ పేరు తమ పిల్లలకు అంటే ముఖ్యంగా ఆడపిల్లలకు పెట్టుకోవాలంటే విపరీతంగా భయపడేవారు ఒకే తరహా పాత్రను దాదాపు 625 సినిమాల్లో పోషించిన ప్రేక్షకులకు బోరు కొట్టకుండా తనదైన స్టైల్లో ఆకట్టుకుని మొదటి సినిమా ఎంతగా ఆదరించారో ఆఖరి సినిమా కూడా అంతగానే ఆదరించారు ప్రేక్షకులు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 45 ఏళ్ల వెనుక తీసిన ఒక సూపర్ హిట్ చిత్రంలో ఇద్దరు అగ్ర హీరోలు ఉన్నా వాళ్లకు సంబంధించిన పేర్లు కాకుండా ఈవిడ పాత్ర ఆధారంగా పేరు పెట్టారు ఆ సినిమాకి అదే గుండమ్మ కథ మరి ఆ సినిమా నటి గురించి తెలుసుకోవాలంటే తూర్పుగోదావరి జిల్లా వెంకటరాయపురం వీరిది తండ్రి పొన్నాడ అనంతరామయ్య గారు తల్లి పొన్నాడ వెంకటరత్నం గారు వీరికి 14 సంతానం కాగా చివరకు 4 మాత్రమే మిగిలారు అందులో 3 అమ్మాయిలు 1 అబ్బాయి వారిలో ఆఖరి సంతానం మరెవరో కారు మన అందరికీ గయ్యాళి అత్తగారిలా తెలిసిన వారికి మంచి మనసున్న మనిషిగా ఉన్న మన సూర్యకాంతం గారు ఈవిడ కుటుంబంలో నేను పుట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను వారి కుమారులైన మా పెద్ద మామయ్య గారు శ్రీ దిట్టకవి అనంత పద్మనాభమూర్తి గారిని అడిగి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం మూర్తి గారు ముందుగా మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో షోకి స్వాగతం సుస్వాగతం నమస్కారం ప్రవాసాంధ్రుల యొక్క గుండె చప్పుండి యావత్ ప్రపంచానికి వినిపించేటటువంటి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యానికి నా గుండె చప్పుండి మిగతా ప్రపంచానికి వినిపించడానికి ముందుకొచ్చినటువంటి అశ్విని గారికి ఆత్మీయుడికి అభిమానులకి నమస్కారాలు అడగండి అమ్మా సో వెల్కమ్ అండి మా అందరితోనూ మీరు అమ్మమ్మ గారి విశేషాలు చెప్పండి ఆవిడ బాల్యం ఆవిడ ఫ్యామిలీతో ఎలా ఉండేవారు అలాంటి విశేషాలు మీకు అమ్మమ్మ గారు నాకు అమ్మ మా అమ్మైనటువంటి సూర్యకాంతం గారు కాకినాడ సమీపంలో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెంకట కృష్ణారాయపురంలో 1924 అక్టోబర్ 28వ తేదీన పొన్నాడ అనంతరామయ్య గారు పొన్నాడ వెంకటరత్న దంపతులకి 14వ సంతానంగా జన్మించారు ఆఖరి సంతానం గనక ఎక్కువ గారాభంగా అమ్మగారిని పెంచారు అప్పుడు ఆ కాలంలో చిన్నతనంలో నాకు అమ్మ చెప్పినది గుర్తున్నంత వరకు మెక్లారిన్ అనే స్కూల్లో అమ్మ చదువుతూ ఉండేవారు కానీ చిన్నప్పటి నుంచి సినిమాల మీద మోజు ఉన్నందువల్ల 8 కిలోమీటర్లు ఉన్నటువంటి వెంకటరాయ కృష్ణారాయపురం నుంచి ఎడ్లబండి కట్టుకుని కాకినాడకు వచ్చి సినిమాలు చూసేవారు ఆ చూసే సినిమాల్లో హిందీ సినిమాలే ఎక్కువగా చూసేవారు ఆ హిందీ సినిమాల్లో ఆవిడకి పృథ్వీరాజ్ కుమార్ అంటే చాలా ఇష్టం సో సినిమాల మీద మక్కువ ఎక్కువగా ఉన్నందువల్ల సినిమాల్లో చేరదామనే అభిప్రాయాన్ని ఇంట్లో చెప్పినప్పుడు మా దొడ్డమ్మ గారు అంటే ఆవిడకి పెద్దక్కయ్య గారు అయినటువంటి శేషమ్మ గారు వారి బావగారు అయినటువంటి సుబ్బారావు గారు చాగంటి సుబ్బారావు గారు వాళ్ళు ముందు ఒప్పుకోలేదు ఒప్పుకోనప్పుడు ఎలాగైనా మొక్కు పట్టుపట్టి మా అమ్మమ్మ గారైనటువంటి వెంకటరత్నమ్మ గారితో కలిసి మెడ్రాస్ వచ్చేసారు మెడ్రాస్ వచ్చిన తర్వాత ఆవిడ సినిమాల్లో ఎలా చేరారు ఏమన్నది నాకన్నా ప్రేక్షకులైన మీకు అభిమానులకి బాగా తెలుసు ఇంకేం అడగండి ఆవిడ ఫ్యామిలీలో అందరితో ఎలా ఉండేవారు అంటే ఆవిడ ఫ్యామిలీలో అందరితో సంతోషంగా సరదాగా ఉండేవారమ్మా జనరల్గా స్నేహశీలి ఎవరిని అనవసరంగా ఏది అనేవారు అది కోపం వచ్చి ఎప్పుడైనా ఏదైనా అన్నా కూడా వెంటనే సర్దుకుని ప్రేమాభిమానాలు బాగా చూపించేవారు అందరితో చాలా చాలా బాగుండేవారు ముఖ్యంగా నేనంటే ఆవిడకి చాలా చాలా ఇష్టం ఆవిడ ఎలాంటి ఆవిడకి ఎలాంటి హాబీస్ ఉండేవి ఆవిడ ఏం చేస్తూ ఉండేవారు ఖాళీ సమయాల్లో షూటింగ్స్ లేనప్పుడు అలాగా షూటింగ్ లేనప్పుడు ఆవిడకి వంట చేయడం అంటే ఎక్కువ ఇష్టం
మా ఇంట్లో వంట మనిషి ఉన్నా కూడా ఆవిడకు ప్రతిరోజు ఉండేది అన్నం చారు పప్పు అలాంటివి ఏవో చేసేది. ఈవిడికి మటుకు స్పెషల్ ఐటమ్స్ ఏమైనా కూరలు చేయాలంటే మటుకు అమ్మాయి దగ్గర నుండి కూర్చుని చేసేవాడు అనమాట. ఆ వంటలో ఒకటి ఎక్కువ ఇష్టం ఆవిడకి. ఇది కాకుండా చేపల పెంపకం అంటే అక్వేరియం అంటారు సరే, అది నాలుగు పెద్ద పెద్ద అక్వేరియం ట్యాంకులు ఉండేవి. వాటిలో ఎక్కువ ఒక గంట రెండు గంటల సేపు వాటిలోనే గడిపేవారు. అది క్లీన్ చేసుకోవడం, కొత్త కొత్త చేపలను తెచ్చుకోవడం, వేసుకోవడం రకరకాలవి. ఇది కాకుండా కుక్కల పెంపకం కూడా మాకు ఉంది. ఒక పొమరేనియన్ డాగ్ ఉండేది, డాష్ అండ్ ఒకటి ఉండేది, తర్వాత అల్సేషియన్ కుక్కలు, దానికి ఒక మనిషి, దానికి స్నానపానాలు చేయించడానికి, వండి పెట్టడానికి అన్నిటికీ. అందువల్ల అక్కడ ఖాళీగా ఉంటే మా ఇంట్లో చిన్న సైజు పార్కులా తయారు చేసుకున్న ఉద్యానవనంలా అందులో ఒక చిన్న పొలం ఉండేది. ఆ పొలంలో కృష్ణుడు పిన్నల గురువుతో ఊరుతున్నట్టుగా ఒక శిల్పం పెట్టుకుని దాని మీద ఒక గురుగులాగా ఎండ పడకుండా, అంటే కాపు ఎండకన్నా ముఖ్యం కాపులు రెట్ట వేయకుండా ఉండాలంటే ఒక గురుగులా పెట్టుకోవడం అనమాట. ఆ దాంట్లో మాకు ఇక్కడ నీళ్ల ప్రాబ్లం ఎక్కువ ఉండేది మా ఏరియాలో అప్పుడే, అయినా కూడా చిన్న ఫౌంటైన్ లా పెట్టి ఆ నీళ్లు ఆ కృష్ణుడి పాదాల మీద పడేటట్టుగా ఉండేది. మేము ఎప్పుడైతే అక్కడ కూర్చునే వాళ్ళం మేము అందరం కలిసి అప్పుడు మటుకు అది ఆన్ చేసేవారు, ఆ కృష్ణుడి పాదాల మీద పడుతూ ఉండేది. అంటే ఫౌంటైన్ లాగా అరేంజ్ చేసుకున్నారా? ఆ కాలంలో మరి ఇప్పుడు ఈ కాలంలో ఉన్నట్లుగా ఉండేవి కాదు కదా. దానికి చిన్న గది లేకట్టి ఆ మోటార్ ఒక అరగంట సేపు వేసి మేము కూర్చున్నప్పుడే అది 24. ఓకే, సినిమాల్లో నటించిన దానికి బయట లైఫ్ లో తేడా ఉండేదా మీతో కానీ ఇంటికి వచ్చే వాళ్ళతో? మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వెళితేనే ఆవిడ ఆ మీకు సూర్యకాంతం గారిలా కనపడతారు. ఆవిడ పాత్ర అయిపోతారు. ఏమండి నాతో కానీ ప్రొడక్షన్ సంబంధించిన వాళ్ళు కానీ బయట ప్రపంచంలో ఎవరితో అయినా సరే సంతోషంగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడడానికి ప్రతి వాళ్ళకి ఇష్టం. పైగా ఆవిడ అమ్మ అక్క అనే సంబోధిస్తారు అన్నారు. అలాగే ఆవిడ అందరితోనూ ముసలుకునేవారు. ఆవిడ పూజలు వ్రతాలు అలాంటివి ఏమన్నా చేస్తూ ఉండేవారా? పూజలు బాగా చేస్తారు. మా పొద్దున్నే 4:30 లేచిపోతారు ఆవిడ. స్నానం చేసుకున్న తర్వాత ఆవిడ పొద్దున్నే వినాయకుడికి ముందు దండం పెట్టుకుంటారు, దీపం వెలిగిస్తారు, పాలు పెడతారు, లక్ష్మీదేవి సరస్వతి దేవికి ఎక్కువ ఇచ్చేసుకుంటారు, లలితా పరమేశ్వరి మీద ఆవిడకి ఎక్కువ ఇది ఉంది. ఇవన్నీ అయిన తర్వాత మామూలుగా వంట చేసి ఆవిడకి కావాల్సింది లేకపోతే ఇంట్లో ఉన్న వంట అయినా సరే మా అందరికీ ఆవిడే వడ్డించేవారు. ఆవిడతో పాటు కూర్చునే మేము తినాలి, మాతో పాటు కూర్చునేవారు. ఎవరి కాలంలో మాది సపరేట్ సపరేట్గా కూర్చుని తినే పద్ధతులు లేవమ్మా. మరి షూటింగ్స్కి అప్పుడు వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా ఇంట్లో ఉండేవంటే అది కాకుండా ఆవిడకి ఇష్టం చాలా ఇష్టమైనటువంటి వంకాయ కూర కానీ వేపుళ్ళు బాగా ఎక్కువ ఇష్టము, పులిహార చేయడము, దద్దోజనం చేయడము, ఇలాంటివి ఏవైనా సరే కొత్త రకరకాల పిండి వంటలు చేసుకుని క్యారేజీలతో షూటింగ్లు తీసుకువెళ్ళి అమ్మ వస్తున్నారంటే ఖచ్చితంగా అమ్మ ద్వారా వాళ్ళకి ఏదో ఒక కొత్త పదార్థం వస్తుందని ఆ యూనిట్ సభ్యులందరికీ బాగా తెలుసు. సో వాళ్ళందరికీ తనివి తీరా పెట్టి వాళ్ళందరూ తినేటట్టుగా చూసుకునేవారు. మా అమ్మమ్మ గారు చిన్నప్పుడు ఒక విషయం చెప్పారు, సూర్యకాంతం గారు బాలబాలాజీ వ్రతం అని ఒక దాని గురి ఒకటి ఆవిడే ఇన్వెంట్ చేసి అంటే ఆవిడే అనుకుని చేసేవారు, దానికి దాని గురించి ఏమన్నా చెప్తారా? ఆవిడ జనరల్గా వరలక్ష్మి వ్రతం చేస్తుంది. మిగతా చిన్న చిన్న వ్రతాలు ఏమి చేసినా సమ నెలకొకసారి శనివారం నాడు ఒక మొదటి శనివారం కానీ మూడో శనివారం కానీ పెట్టుకుని ఆ రోజు బాలబాలాజీ వ్రతం అని ఒకటి చేసేవారు. దానికి ఒక 5 గురు 6 గురు చిన్నపిల్లల్ని తీసుకురావాలి. ఆ చిన్నపిల్లలకి పొద్దున్నే ఆహారం పెట్టాలి. దానికి ఆవిడ తనకి తెలిసినంత వరకు పరవాన్నము, కొబ్బరి అన్నము, పులిహార, ఒక దద్దోజనం లాంటివి కాకుండా ఇంకా పిండి వంటలు ఏమైనా చేసి ఆ పిల్లలకి కడుపు నిండా పెట్టి మళ్ళీ వాళ్ళకి బాక్సుల్లో కూడా పెట్టి స్కూల్కి పంపించేవాళ్ళు. ఆ చిన్నపిల్లలందరూ నేనే తీసుకొచ్చేవాడిని. ఎందుకంటే మాకు నేను చదివింది కేసరీ స్కూల్లో, ఆ స్కూల్లో నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొచ్చేవాడు. ఇలాగా అది కాకుండా ప్రతి శనివారం ఈ వ్రతం ఆవిడ మామూలుగా ఇంట్లో చేసుకునేది. నెలకొక్కసారి మట్టుకి ఆ పిల్లల్ని తీసుకొచ్చేవాడు, మిగతా వాళ్ళందరికీ నీ క్యారేజీ తీసుకెళ్ళి. తర్వాత షూటింగ్స్ లో అప్పుడు వాళ్ళందరికి ఎవరికైనా బాగాలేకపోయినా ఏవో పూజలు చేసేవారు అని పెట్టుకోవడం. ఇప్పుడు మనం కూడా చాలా మంది ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పుడు ఆఫీసు సభ్యులు కూడా మన ఇంటి సభ్యులుగా మనం ఎలా అనుకుంటామో అప్పుడు ఆవిడ షూటింగ్ లో ఉండేవాళ్ళు కూడా తన కుటుంబ సభ్యులుగా భావించుకుంటాం. అది పెద్ద హీరోలు అవనండి, లేదంటే ప్రొడ్యూసర్లు అవ్వండి, డైరెక్టర్లు అవ్వండి, ప్రొడక్షన్ మేనేజర్లు అవ్వండి, ఎవరికైనా ఒంట్లో బాగోలేదంటే ఈవిడ పూజలు చేసేది, ఈవిడ ముక్కులు ముక్కుకునేది. ఒక ఉదాహరణ చెప్తాను, బంతిపోటు దొంగలు అనే సినిమాలో గుర్రం మీద నుంచి స్వారీ చేస్తున్నప్పుడు జడ్డే గారు కింద పడిపోతే
ఆయనకి ఆ ఇబ్బంది తొలగిపోవాలని దానివల్ల ఆ ప్రొడ్యూసర్కి డైరెక్ట్ ఏ ఇబ్బంది రాకూడదని చెప్పి మీరు పూజలు చేయించారు. అలాగే జగపతి పిక్చర్స్ యొక్క అధినేత బిబి రాజేంద్ర ప్రసాద్ గారు అదృష్టవంతుడు సినిమా తీస్తున్నప్పుడు కార్ యాక్సిడెంట్లో ఆయన కాలుకి కాలు ఎముకైతే విరిగింది, అప్పుడు మా ఇంట్లో నాకు బాగా తెలిసి మృత్యుంజయ హోమం చేయించి ఆ ఇది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు బాగుంటారని కోరుకుంటారు. అలాగే స్టూడియోలో వాళ్ళు అవనండి, షూటింగ్లో వాళ్ళు అవనండి, ఆవిడ ప్రొడక్షన్ సంబంధించిన వాళ్ళు ఎవరికి ఏది వచ్చినా సరే వీడు మొక్కులు మొక్కుకోవడం వాళ్ళకి తగ్గిపోయిన తర్వాత సంతోషించాలనేది ఆవిడ కానవడం. మూర్తి గారు మనతో పాటు ఒక కాల్ ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారండి, వారితో ఒక్కసారి మాట్లాడి మళ్ళీ నేను ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తాను. హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? ఐ థింక్ కాల్ డ్రాప్ అయిపోయినట్టుందండి. మళ్ళీ నేను సారీ మిమ్మల్ని మధ్యలో ఇంటరప్ట్ చేశాను. సో అదే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్కి బాగాలేకపోయినా ఆవిడ దండం పెట్టుకుంటూ ఉండేవారు అండ్ వాళ్ళ కోసం బాగా అయిపోయిన తర్వాత మేకప్ మ్యాన్లు కానీ ఎవరైనా సరే తెర ముందు తెర వెనక అనేది రెండు ఎవరైనా కూడా ఆవిడ ఆత్మీయులుగానే చూసుకుంటారు, ఆవిడే అలాగే వాళ్ళని ఆత్మీయులుగానే చూసుకుంటారు. మీ ఒకవేళ ఇంట్లో మీ ఎవరికైనా బాగాలేకపోతే అలాగా ఏదైనా ఉంటే ఆవిడ ఎలాగా రెస్పాండ్ అయ్యేవారు, అంటే ఎలా చూసుకునేవారు? నాకు జ్వరం వచ్చిందంటే ఆవిడ నా తిరగడా కింద ఒక పావలా పెట్టేది, అంటే ఇప్పుడు 25 పైసా అంటాం మనం దాన్ని, ఆ పావలా దానికోసం నా పక్కనే ఆవిడ ఈజీ చైర్ వేసుకుని పడుకునేది, నేను మంచం మీద పడుకుంటే నాకు తగ్గిన తర్వాత నన్ను ఏ ఆన్ చేస్తున్నా గుడికి తీసుకెళ్ళి అక్కడ అది వేయించి దాని డబ్బుని వేయించి అచ్చడి చేసి తీసుకొచ్చి అట్లా నాకు ఏమాత్రం ఏది వచ్చినా సరే ఇమీడియట్గా డాక్టర్ని ఇంటికి పిలిపించాను. నాకే కాదు ఇంట్లో మా ఇంట్లో ఉండే ఎవరికైనా సరే ఏదైనా వస్తే ఇంటికే డాక్టర్ వచ్చారు, ఇంటికే డాక్టర్ చూసి మందులు తెప్పించి తగ్గేంత వరకు ఆవిడ ఆవిడకు ఉన్నంత కాలం రాత్రి 1 గంట 2 గంట కూడా ఒకసారి లేచి అందరూ బాగా పడుకున్నారా లేదా, అందరూ ఎలా ఉన్నారు, తాళాలు సరిగ్గా వేశారా లేదా, ఇవన్నీ ఆవిడే పర్సనల్గా చూస్తుంది. అదే అలవాటు నాకు నేను ఇదే అదే ఫాలో. మూర్తి గారు మళ్ళీ కాల్ కనెక్ట్ అయినట్టుందండి, నేను ఒక్కసారి ఆ కాల్ మాట్లాడి మళ్ళీ ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, అశ్విని గారు. నమస్కారం. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి మూర్తి గారు. నమస్కారం అండి, చెప్పండి. నేను క్రిష్ అండి, నేను ఆస్ట్రేలియా నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ముందుగా యాక్చువల్లీ అశ్విని గారు మీ షో నేమ్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ షో. నేను ముందుగా మీకు వెల్కమ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి. నేను మూర్తి గారు మీకు కూడా స్వాగతం అండి, స్వాగతం సుస్వాగతం మన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ తరపు నుంచి, ఆత్మీయులందరి తరపు నుంచి అండి. మాకు చాలా సంతోషకరము సూర్యకాంతమ్మ గారి మీరు రావడం, మీరు ఆమె గురించి చెప్పడం, చాలా విషయాలు మాకు తెలియని విషయాలు ఎన్నో. మేము అదే యాక్చువల్గా ఆన్ స్క్రీన్లోనేమో ఆమె కొద్దిగా అయిందంటే అత్త పోష అత్త పాత్రలు ఎక్కువ పోషించి యాక్చువల్గా ఒక ఏంటంటే అత్త అంటే ఈ విధంగా ఉంటుందని తెలియజేసింది అనమాట అందరికీ. కానీ ఆమె నిజంగా యాక్చువల్గా అయితే చాలా మంచి మనిషి అని మేము అంటే ఇంతమూరు కూడా విన్నాము, మీ ద్వారా కూడా వింటున్నాము. సో చాలా మంచి నేచరు, షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆమె భోజనం పెట్టేది, క్యారేజ్ తీసుకెళ్ళి మొత్తం అందరికి మంచి మంచి వంటలు వండి తను సొంతంగా వండి తీసుకెళ్ళి పెట్టేదని విన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు రావడం మా ఇన్నర్ స్టూడియోకి. ఆయన మొట్టమొదటి అడిగేవారు అక్కయ్య గారు ఏం తెచ్చారు స్పెషల్ అని అడిగేవారు ఆయన. అట్లాగా అందరికి ఆవిడ ఏదో స్పెషల్ తెస్తుంది పెడుతుంది అనేది సొంతగా ఉండి మంచి మంచి రుచికరమైన వంటలు వండి తీసుకెళ్ళి పెట్టేదని. సో అదే వాళ్ళ అదృష్టం అన్నమాట, ఆమె చేతి వంట తిని అంత నేమ్ తెచ్చుకున్నారు వాళ్ళందరూ హీరోలందరూ. ఓకే అండి, థ్యాంక్ యూ క్రిష్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము వింటూ ఉంటాం అండి ఇంకా విషయాలు. థ్యాంక్ యూ అండి. ఇంకొక మొబైల్ ఇంకొక ఆత్మీయులు మన కోసం మాట్లాడడానికి వేచి ఉన్నారండి. హలో అండి, గుర్తుకొస్తున్నాయి చోకి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
అశ్విని బంగారు తల్లికి అనంత పద్మనాభమూర్తి గారికి శుభోదయం. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా. నమస్కారం అండి త్రిమూర్తులు గారు, బాగున్నారా? చాలా బాగున్నామండి. రావడంతోనే మొదటి రోజు మంచి అమ్మగారి కోసం అబ్బాయి గారిని తీసుకొని సంతోషం, ఎందుకంటే మా అమ్మగారి పేరు కూడా సూర్యకాంత్ అమ్మగారే. అబ్బో, ఆ రోజుల్లోనే పెట్టుకున్నారన్నమాట. ఎందుకంటే మా సూర్యకాంత్ అమ్మగారు అంటే నాకు మాటల్లో చెప్పలేని ఇష్టం అండి. భానుమతి గారు అన్న సూర్యకాంత్ అమ్మగారనే. ఇప్పుడు మూర్తి గారు ఉన్నారండి, ఆయనతో ఏమన్నా మాట్లాడతారా? ఇవ్వండి ఇవ్వండి సార్, ఇవ్వండి చెప్పండి చెప్పండి సార్. సినిమా తెర మీదే అత్తగారు, తెర వెనక ఆవిడ అమ్మ అక్కే అందరికి. తెర మీద అత్తగారు, తెర వెనక అమ్మగారు అంటే సూర్యకాంత్ అమ్మగారు. నేను మా తూర్పు గోదావరి జిల్లా కాబట్టి మీ జిల్లాగే మాది, మా జిల్లాగే మీది కాబట్టి ఎప్పుడు వెళ్ళినా మేము మీ దగ్గర ఎప్పుడు దాటుకుంటూనే వెళ్తాం. ఇక్కడే సూర్యకాంత్ అమ్మగారు పుట్టారు, ఇక్కడే మన అమ్మ సూర్యకాంత్ అమ్మ పుట్టారు అనుకుంటే వెళ్తాం బస్సులోంచి. నిజంగా పవన్ సాగర్ సినిమాలో అనుకోకుండా చక్రపాణి గారు ఎవరో కానీ అసలు పాత్ర ఇచ్చారినప్పుడు తప్ప హీరోయిన్ అవుదామని, ముఖ్యంగా హిందీ సినిమాలో హీరోయిన్ అవుదామని వచ్చారని విన్నాను సూర్యకాంత్ అమ్మ గారు చెప్పగారు. అవునండి, అదే షూటింగ్ సెట్ లో కూడా అందరికి భోజనాలు అవి కలిపి పెట్టి వారే వండి ప్రేమతో వండి వండి పెట్టడం గొప్ప కాదండి, ప్రేమతో వండి పట్టుకెళ్ళి పెట్టి వారు ర్యాలింగి వారు ఎక్కువ చెప్పేవారు మీ అమ్మగారి కోసం. ఇవన్నీ కూడా నేను చదివానండి, చూసానండి, విన్నానండి. నాకు సూర్యకాంత్ అమ్మ గారి కోసం చక్కగా ఆ విషయం తెలుసు, కానీ మిమ్మల్ని కొట్టు అడుగుదామని చేశానమాట. అడగండి సార్. ఇప్పుడు పద్మామూర్తి గారు ఇప్పుడు సూర్యకాంత్ అమ్మ గారు వెంకటగిరి రాయపూర్లో పుట్టారు, ఎంగమైన అసోసియేషన్లో నాటకాలు అవి వేసేవారు, ఎక్కడ స్కూల్లో చదువుకున్నారని చెప్పి నాకు ఆ విషయం చాలా వరకు ఐడియా ఉంది. మీరు కూడా ఇప్పుడు చెప్పారు, నేను కాకినాడ మున్సిపల్ హై స్కూల్ ఆనంద భారతి మున్సిపల్ హై స్కూల్లోనే చదువుకున్నాను, మెకానిక్ స్కూల్ పక్కన ఉన్న స్కూల్లో నేను చదివాను కాకినాడలో. అడుగుతున్న క్వశ్చన్ ఏమిటంటే మరి హిందీలో హీరోయిన్ అవడానికి వెళ్ళినప్పుడు తెలుగులో సంసార సినిమాలు తొలిసారి అత్తగారి వేషం వేశారు సంతోషమే, మరి హిందీ సినిమాలో హీరోయిన్ ఎందుకు ప్రయత్నం మానేశారు అమ్మగారు? దానికి రెండు కారణాలు ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే అప్పుడు పి పుల్లయ్య గారు ఉండేవారు పద్మశ్రీ పిక్చర్స్ లో. ఆయన ఏమన్నారంటే ముందు మన తెలుగుకి సంబంధించిన దాంట్లో బాగా నటించి మంచి పేరు తెచ్చుకుంటూ వెళితే హిందీ ఫిల్మ్ లో రాణించగలుగుతారు అని చెప్పారు. అదొకటి కాకుండా అమ్మకి చిన్న యాక్సిడెంట్ జరిగి ముక్కు మీద మత్స ఏర్పడింది. సో హిందీలోకి వెళ్ళి మళ్ళీ హీరోయిన్ గా చెయ్యాలి అంటే ఆ మత్స అందరికీ కనపడుతుంది కదా అనే ఉద్దేశంతో ఆవిడది మానుకోవడమే కాకుండా హిందీలో ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఆవిడకి అవకాశం వచ్చిన ఎవరికో రావాల్సింది, వాళ్ళ నోటి ముందు ఉండేటటువంటిది మనం కొట్టేయడం ఎందుకు, మనకి ఈ ప్రస్తుతం తెలుగు సినిమా ఫీల్డ్ లో నాకుండే పేరు చాలు, ఇక్కడ ఇలాగే క్యారెక్టర్ యాక్టర్ గా కంటిన్యూ అవుదాం అనే ఉద్దేశంతో ఆవిడ హిందీ సినిమాకు వెళ్ళలేదండి. కానీ హిందీ సినిమా చూస్తా అందుకే ఆవిడ మాతృమూర్తి అయ్యారంటున్నాను, అంత మంచి మనసు మన అమ్మగారిది. అవునండి. అయితే సార్ మరి ఒక మాట ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు ఎన్టీ రామారావు గారు అక్క అక్క అని పిలుస్తారు, ఏం తెచ్చారు ఈవేళ మా అక్కయ్య గారు నాకు అని అన్నారు. సినిమా షూటింగ్ సినిమాలో కాకుండా తెర ముందే కాకుండా తెర వెనకే కాకుండా తెర ముందు కూడా అంటారు కదా గుండమ్మ గారు సినిమాలో, ఆ గుండక్క అని అంటారు ఎన్టీ గారు. అవునండి. తర్వాత నాగేశ్వరరావు గారు రామారావు గారు అంత గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా నాగిరెడ్డి చక్రపాణి గారు ఆ సినిమాకి చక్కగా కమలాకర్ కామేశ్వరరావు గారు వీరందరూ ఆలోచించి గుండమ్మ పాత్ర ఎంత గొప్పదో మన అమ్మగారి పాత్ర ఎంత గొప్పదో తెలుసుకున్నందువల్లే ఆ సినిమాకి అంత మహామహులు మహానటులు ఉన్నప్పుడు కూడా గుండమ్మ కథ పేరు పెట్టారని కూడా విన్నాను. అవునండి. నిజంగా సూర్యకాంతం గారి కోసం ఎంత చెప్పినా తక్కువేనండి మీ అమ్మగారి కోసం. నిజంగా నాకు కూడా తల్లి చాలా ప్రాణానికి ప్రాణం అండి, ఇతర కాలం కూడా వెయిట్ చేస్తారు కాబట్టి నేను మీకు షో ఇంకా బాగా జరగాలని అశ్విని బంగారు తల్లికి మా థ్యాంక్ యూ అండి మూర్తి గారి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాను మూర్తి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మూర్తి గారు మన కోసం ఇంకొక ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారండి, ఒక్కసారి వాళ్ళని కూడా పలకరించి మనం మళ్ళీ ఇంటర్వ్యూలోకి వెళ్దాం. నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం, ఎవరు మాట్లాడుతున్నారు?
హలో అశ్విని గారు, నేను అశ్విని గారు, నేను జాహ్నవి. హలో జాహ్నవి గారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సో మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇవాళ మనతో పాటు షోలో సూర్యకాంతం గారు వాళ్ళ అబ్బాయి అయిన మూర్తి గారు ఉన్నారండి. మీరు ఆయనతో ఏదైనా మాట్లాడాలని అనుకుంటున్నారా? షూర్ అండి. నమస్తే మూర్తి గారు. నమస్కారం అండి జాహ్నవి గారు, చెప్పండి. అదే నా జనరేషన్కి అయితే సూర్యకాంతం గారు అంటే అంటే మేము పుట్టేటప్పటికి ఆవిడ లాస్ట్ మూవీస్ చేస్తూ ఉన్నారేమో, సో మాకు స్క్రీన్ పైనే తెలుసు సూర్యకాంతం గారు అంటే ఇప్పుడు ఇప్పుడు చూసిన మూవీస్ ద్వారానే తెలుసు. నేను ఒక్క మూవీ అయితే బాగా గుర్తు నాకు, గుండం కథ చూశాను నేను సూర్యకాంతం గారిది. సో ఆవిడ గురించి ఇన్ఫో మీ ద్వారా తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో అంటే స్పెషల్గా క్వశ్చన్స్ ఏం లేవండి, సో షో వింటా ఉంటాను, సో ఆమె గురించి ఇంకా ఇంకా చెప్తారని కోరుకుంటున్నాను. సో అలానే కాకినాడ అన్నారు కాబట్టి, కాకినాడ అన్నారు కాబట్టి సో అంటే మూవీస్ లేనప్పుడు వస్తూ ఉండేవారా సూర్యకాంతం గారు కాకినాడ? మద్రాస్ వెళ్ళిపోయారు కదా, సో అప్పుడప్పుడు వస్తూ ఉండేవారా? అంటే ఆవిడ క్వశ్చన్ కాకినాడకి, ఆవిడ మీరు చెన్నైకి మూవ్ అయిపోయాక కూడా మీరు ఎప్పుడైనా వెకేషన్కి అలాగా పెద్దమ్మమ్మ గారు ఊరు అని కాకినాడకి వచ్చేవారా? గుళ్ళకి వెళ్ళేవాళ్ళు కదమ్మా, ఆ గుడికి వెళ్తున్నప్పుడు అక్కడ హాల్ట్ అయ్యేవాళ్ళం, అంటే అన్నవరానికి వెళ్ళడానికి సింహాచలం వెళ్ళేవాళ్ళం, లేదంటే కనకదుర్గ గుడికి వెళ్ళినప్పుడు ఆ టైంకి అలా వెళ్ళి వచ్చేవాళ్ళం. లేకపోతే అక్కడ ఏదైనా ఫంక్షన్ సంటిన్యూస్ ఫంక్షన్ ఏదో జరిగింది అనుకోండి, ఆ దరిదాపుల్లో రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ ఏలూరులో కానీ అప్పుడు వెళ్ళేవారు. అంత దూరం వెళ్ళాం కదా అని కాకినాడ వెళ్ళాం. ఓకే అండి, చాలా సంతోషంగా ఉంది డైరెక్ట్గా నాకు ఇలా ఇన్ఫో తెలియడం, మీ ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా ఇన్ఫో తెలియడం అనేది చాలా ఆనందంగా ఉంది. సంతోషం. జాహ్నవి గారు, నేను ఎన్నిసార్లు వింటున్నా, ఎన్నిసార్లు మాట్లాడుతున్నా, నాకు ఎవ్రీడే ఒక కొత్త విషయం తెలుస్తోంది. సో మీకు ఎలా ఉంది దర్శిని గారు, మీ అమ్మమ్మ గారితో? నేను చాలా చిన్నప్పుడు అండి, నేను చాలా చిన్నప్పుడు, అన్ఫార్చునేట్గా నేను ఫోర్త్ నేను థర్డ్ క్లాస్ అలా ఉన్నప్పుడు ఆవిడ లేరు. అంతకుముందు మేము చాలా చిన్న కాబట్టి నాకు అప్పుడు మూవీస్, మనకు అప్పుడు ఇన్ని టీవీలు ఐప్యాడ్లు ఇవేవీ లేవు కాబట్టి అంత పెద్ద సినిమాలు చూసి, ఒకవేళ చూసినా ఆవిడ హీరోయిన్ అంటే ఒక సినిమాలో నటించిన ఆవిడకి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది నాకు అప్పుడు తెలియలేదు. బట్ దాని తర్వాత నేను కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ మా అమ్మమ్మ గారు వాళ్ళ చెల్లెలు అనమాట, సో అప్పుడు మా అమ్మమ్మ దగ్గర నేర్చుకుని అంటే ఆవిడ చెప్పిన విషయాలు తెలుసుకుని, ఎప్పుడైనా వీళ్ళు ఎవరితో అయినా మాట్లాడినప్పుడు ఎంతసేపు ఆవిడ గురించి తెలుసుకుంటూ ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉండేది. నేను కూడా ఎవ్రీడే కొత్త కొత్తగా నేర్చుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను, అండ్ ఐ వాంట్ టు ఫాలో దెమ్. అవన్నీ చాలా మంచి మంచి విషయాలు చెప్తున్న కొద్దీ ఇంకా ఇంకా మనం కూడా అలా చేస్తే బాగుండు అని అలా అనిపిస్తుంది. నైస్ అండి. సో అది నువ్వు ఈరోజు మీ ఫస్ట్ షో కాబట్టి మీకు ఆల్ ది బెస్ట్. సో వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫ్యామిలీ. థ్యాంక్ యూ జాని. ఇంకా మంచి మంచి షోస్ తో ఇంకా మంచి మంచి సెలబ్రిటీస్ ని తీసుకొస్తారని కోరుకుంటున్నాము, వాళ్ళ విషయాలు మాకు తెలియజేస్తారని ఈ గుర్తుకొస్తున్న షో ద్వారా. అదే ప్రయత్నం అండి, ఐ విల్ ట్రై టు డూ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ధన్యవాదాలు. ఇంకొక కాలర్ ఉన్నారు మామయ్య గారు. హలో అండి, గుర్తుకొస్తున్నాయికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో. నమస్తే అండి అశ్విని గారు. నమస్కారం అండి. నమస్తే అశ్విని గారు. నమస్కారం అండి. నా పేరు నల్లమిల్లి వెంకటరెడ్డి అండి. మాది తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మార్చవరం అండి. ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నానండి. వెంకటరెడ్డి గారు మనతో పాటు ఇవాళ మూర్తి గారు ఉన్నారండి, మనతో మీరు ఏమన్నా మాట్లాడాలని అనుకుంటున్నారా? మాట్లాడతానండి. పద్మనాభ మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం చెప్పండి. నమస్కారం అండి, చాలా బాగా చెప్పారు సూర్యకాంత గారు గురించి. నమస్తే పద్మనాభమూర్తి గారు. నా పేరు మురళీకృష్ణ అండి. నా పేరు మురళీకృష్ణ. చెప్పండి. చాలా చక్కగా చెప్పారు సూర్యకాంతం గారు గురించి, చాలా చక్కగా చెప్పారు. అయితే ఏంటంటే నేను సూర్యకాంతం గారి గురించి విని ఉన్నానండి, ఇలా క్యారేజీలు అవి కూడా పట్టుకెళ్ళేవారు షూటింగ్ టైంలో అది అని నేను విని ఉన్నాను. మీరు నోటి ద్వారా వినడం చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే సూర్యకాంతం గారిని అందరూ చాలా అభిమానించేవారు. అయితే సినిమాల్లో ఆవిడ గయ్యాలి పాత్రలు వేసినప్పటికీ
అయితే మామూలు జీవితంలో మటుకు అందరూ కూడా ఏంటంటే ప్రేమానురాగాలు ప్రదర్శించింది అని చెప్పి చాలా మంది చెప్పారు. చాలా వీడియోలు కూడా నేను చూశాను. నాకు ఇష్టమైన పాత్ర ఏంటంటే సూర్యకాంతం గారి పాత్ర అండి. సూర్యకాంతం గారు, ఛాయాదేవి గారు ఇద్దరు కూడా కాంబినేషన్ తో చాలా సినిమాలు వచ్చాయి కదా. అవును సార్, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే సర్వే జన సుఖనో భవంతు. ఇప్పుడు మనం మన కుటుంబం బాగుండాలి అని మనం కోరుకుంటాం, కానీ సూర్యకాంతం గారు దేవుణ్ణి కూడా ఎవరికైనా ఏదైనా కళాకారులకు కానీ ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుణ్ణి అలా కోరుకోవడం నిజంగా చాలా సంతోషమైనటువంటి విషయం. అది చిన్న విషయం కాదు, అది మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలని మనం కోరుకుంటామండి. అయితే ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అందరూ బాగుండాలని అందరూ కోరుకుంటారండి. అంటే ఇప్పుడు పీక్ లోకి వచ్చేసారు, ఎందుకంటే పక్కవాడు బా కరోనా రాకుండా ఉంటేనే మనకి రాకుండా ఉంటుంది కాబట్టి పక్కవాడు బాగుండాలి, అవతల పక్కవాడు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అందరూ వచ్చారండి. కరోనా రావడం వల్ల కొంత ప్లస్ పాయింట్ అయ్యింది అందరి విషయంలో చెప్పాలంటే. ఈ కరోనా విషయం తోస్తోంది, ఇప్పుడు స్వార్థపూరిత జీవితాన్ని మనం అవలంబించుకున్నాం కదా, ఈ కరోనా పుణ్యమా అంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే ఇది పాయింట్ ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది. అందరికీ తెలిసి వచ్చిందండి. ఇప్పుడు మీరు సూర్యకాంతం గారు చెప్పారు చూసారా, అప్పుడు ఈ కరోనాలు అవి ఉండకపోయినా అందరూ కూడా కరుణతో ఉండేవారండి, ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకునేవారు, అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండేవారు. ఇప్పుడు అది లోపించింది. ఇప్పుడు ఆ లోపించింది ఈ కరోనా పుణ్యమా అని దేవుడు ఇచ్చిన కరుణలా భావించాలి మనం, కరోనాలో జాగ్రత్తలు పాటిస్తూ. అయితే ఏంటంటే మనకి దేవుడు ఇచ్చిన కరుణ ఈ లాక్డౌన్ సందర్భంగా ఏంటంటే చక్కగా అందరూ జాగ్రత్తలు పాటిస్తున్నారు, పరిశుభ్రత పాటిస్తున్నారు. ఆ సూర్యకాంతం గారి గురించి చెప్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎన్నో వీడియోల్లో చూశాను, నేను సూర్యకాంతం గారి వీడియోలు కూడా చూస్తుంటాను. చాలా సంతోషం, చాలా బాగా చెప్పారు మీరు. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. అండ్ చెప్పండి. చాలా హ్యాపీ అండి. మీరు కూడా చాలా బాగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ పేరు మ్యాజిక్ మురళీకృష్ణ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సారీ వెంకటరెడ్డి గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఉంటే వేరే కాల్ కనెక్ట్ అయింది. చెప్పండి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అశ్విన్ గారికి మరొకసారి నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి. సూర్యకాంతం గారి నటన ఏంటి, ఆవిడ మంచితనం ఏంటి, ఆవిడ పాత్రలు గట్రా మరువలేనివి, చాలా చక్కని. మరి ఆవిడ మన సాటి కళాకారులకు కూడా ఏ వంట చేసుకున్నా వాళ్ళందరికీ పట్టుకెళ్ళవడమని సూర్యకాంతం గారి గురించి చాలా చాలా చదవండి. ఆవిడ చాలా మంచి వ్యక్తిత్వం గల మనిషి అండి. అటువంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారండి. మధ్యాహ్నం 15 రోజుల లోపల ఒక వ్యాసం చదివానండి, మీతో ఇంటర్వ్యూ జరిగింది. నేను ఒకసారి అంటే ఇంకా పూర్తిగా చదువుతానండి. నిన్న మళ్ళీ మనకి వేళ ఇందులో వస్తున్నారని తెలిసిందండి. అప్పుడు మళ్ళీ అది ఒకసారి చదవాలనుకున్నాను. చదువు అయితే ముఖ్య విషయం ఏంటంటే, మూర్తి గారు మాది తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం అన్నాను కదండి. నా ఫ్రెండ్ 1972-71 ఆ సంవత్సరంలో 7వ తరగతి చదువుకున్నాడు కలిసి, గాలి బాలసుబ్రహ్మణ్యం అనుకుంటాను, గాలి కానీ గాది కానీ ఇంటి పేరు మర్చిపోనండి. బాలసుబ్రహ్మణ్యం అత్త పేరు వాళ్ళ రత్నం ఇక్కడ వారు సూర్యకాంత్ పెద్దమ్మ వెంకటరెడ్డి అని సరదాగా 72 మా బాలసుబ్రహ్మణ్యం మరి అప్పటి నుంచి మళ్ళీ మేము కలుసుకోవాలి. 48 ఏళ్ళు అయింది బాలసుబ్రహ్మణ్యం మేము కలుసుకుని. ఎంతో పెద్దగా సూర్యకాంత 48 ఏళ్ళు నాడు అనమాట అండి. మరి అటువంటి సూర్యకాంతం గారి గురించి ఇంటర్వ్యూలు అన్నా, ఎవరి గురించి ఇంటర్వ్యూలు అన్నా కూడా మరి పద్మనాభమూర్తి అదృష్టవంతులు, అటువంటి మహాతల్లికి జన్మించినందుకు మరి మాకు చాలా. మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అన్ని గమనిస్తారండి. మరి తూర్పుగోదావరిలో ఉంటున్నారు, మరి మద్రాసులో ఉంటున్నారు, నాకేం తెలియదు అనుకోండి.
వెంకట్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. అండ్ థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. చాలా మంది కాలర్స్ ఉన్నారు. హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, నా పేరు లక్ష్మి అండి. నమస్కారం అండి. హలో లక్ష్మి గారు, నమస్కారం అండి. మనతో పాటు ఇవాళ స్టూడియోలో మూర్తి గారు ఉన్నారు. మీరు ఏమన్నా ఆయనతో మాట్లాడాలని అనుకుంటున్నారా? హలో 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 లక్ష్మి గారు, మీ ఆడియో వినిపించట్లేదండి. హలో 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 సార్, నమస్తే సార్. లక్ష్మి సార్ నమస్కారం, చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. లక్ష్మి హేమరాజ్ గారు ఎలా ఉన్నారు? అవును సార్, బాగున్నాను సార్. మీ ఇంటర్వ్యూ మిమ్మల్ని ఇలా కలుసుకోవాలని చెప్పి చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను సార్, ఇప్పుడే లైన్ కనెక్ట్ అయింది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. చెప్పండి ఎలా ఉన్నారు మీరు? పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, చాలా బాగున్నారు సార్. ఆయన ఎలా ఉన్నారు హేమరాజ్ గారు? చాలా బాగున్నారు సార్. చెప్పండి అమ్మా, ఏం కావాలి? ఏదైనా మీరు మీ ప్రశ్న ఏమిటి? అమ్మగారి గురించే సార్, సూర్యకాంత్ అమ్మగారి గురించి అడగండి. హలో చెప్పండి. లక్ష్మి గారికి చెప్దామని ప్రజలకు, అంటే వారి అభిమానులకు. సూర్యకాంత్ అమ్మగారు పులిహోర దద్దోజనము అక్కడున్న ఆర్టిస్టులకు అందరికి, అందరితో పాటు యాజ్ ఎ సీఎం జయలలిత గారికి చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం అమ్మా. అవును సార, ఆవిడ షూటింగ్ కి వస్తే నా కోసం పులిహోర దద్దోజనం తెచ్చారా లేదా దీని గురించి ఫైట్ చేసేవారు. అవును అవును, యాజ్ ఎ సీఎం గా ఉన్నప్పుడు, సీఎం పోస్ట్ లో ఉన్నప్పుడు సూర్యకాంత్ అమ్మ గారు ఇక లేరు అని తెలిసిన తర్వాత సీఎం గా వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ ఆవిడ వెళ్ళి తన సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఆ టైంలో. అవును, ఇది చాలా మందికి, ఎంత మందికి తెలుసో తెలీదు, కానీ ఇది తెలుసుకోవాల్సిన విషయం సార్. ఎనిమిది నిమిషాలు కూర్చున్నారు, కానీ ఆవిడ ఒకటే ఒక విషయం నన్ను అడిగారు. చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు ఆవిడ, నేను అమ్మతో పాటు షూటింగ్ కి వెళ్తాను, బయట కలుసుకున్నప్పుడు అంతాను. ఆవిడ ఒకే ఒక ప్రశ్న వేశారు, అమ్మకి ఇంత బాగోలేనప్పుడు నాకెందుకు ఫోన్ చేసి చెప్పలేదు అని ఒక ప్రశ్న. దానికి నిజంగా నేను ఆ రోజు ఏడుస్తూనే ఉన్నాను. అవును, అంత బాగా తెలిసిన మనిషికి నేను చెప్పలేకపోయాను. అవును సార్, చీఫ్ మినిస్టర్ అయినప్పుడు అవును మేము ఇచ్చే ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది అనుకున్నామే, కానీ ఆవిడ ఆవిడగానే పూనుకుంటే ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఉండేవారు అని ఆ క్షణంలో నాకు అనిపించి చాలా రోజులు బాధపడ్డాను దాని గురించి. చెప్పండి. సూర్యకాంత్ అమ్మ గారి పోలికలతో పాటు గుణాలను కూడా పునికిపుచ్చుకున్నవారు మూర్తి సార్, ఇది చాలా మందికి తెలిసిన విషయం. మాకు ఫ్యామిలీ మెంబర్స్ గా, యాజ్ ఎ ఫ్యామిలీ డాక్టర్ గా మాకందరికి చాలా బాగా తెలుసు. ఇది ప్రపంచానికి ఈ విధంగా నాకు చెప్పుకునే అవకాశం ఒకటి వచ్చిందండి. లక్ష్మి గారు మా షోకి కాల్ చేశారు, పద్మనాభమూర్తి గారి గురించి, సూర్యకాంతం గారి గురించి చెప్పారు. థ్యాంక్స్ అండి. రెండు మాటలు అండి మూర్తి సార్ గురించి. చెప్పండి. యాక్చువల్ గా ఆయన హోమియోపతి డాక్టర్. ఆయన మా ఫ్యామిలీ మెంబర్ లో ఒక కజిన్ కి వచ్చి చాలా బాగలేదు ఆవిడకి. ఆవిడకి ఒక సంవత్సరం పాటు మందులు ఖర్చు తీసుకోకుండా, మందులకు కానీ ట్రీట్మెంట్ కానీ ఏ ఒక్క పైసా తీసుకోకుండా, ఒక రూపాయి తీసుకోకుండా ఫ్రీగా వైద్యం చేస్తున్నారండి. ఆవిడ ఇప్పుడు చాలా బాగుంది, చాలా హెల్తీగా ఉంది ఆవిడ. ఈ విషయాన్ని సార్కి నేరుగా కాకపోయినా ఈ విధంగా 10 మందికి తెలిసేలా చెప్పుకునే అవకాశం నాకు మీ ద్వారా వచ్చిందండి. చాలా థ్యాంక్ యూ అశ్విని గారు మీకు. థ్యాంక్స్ అండి, నేను కూడా ఒక కొత్త విషయం తెలుసుకున్నాను అండ్ చాలా థ్యాంక్స్. ఇదంతా సూర్యకాంతం గారు నేర్పించిన వాటిలోంచి అందరం నేర్చుకుని అండ్ అందులో ఆయనకి డైరెక్ట్ గా ఇంట్లోనే రోజు ఒక ఎగ్జాంపుల్ గా ఆవిడ ఉండి, అందుకని ఆయన అలాగా ఇవాళకి కూడా ఇంకా అదే ఫాలో చేస్తూ అందరికి హెల్ప్ చేస్తూ అలా ఉన్నారు అంటే అదే ఫ్యామిలీలో ఉండడం నా అదృష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ద్వారా ఒక కృతజ్ఞత చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది మూర్తి సార్ కి. చాలా సంతోషం అమ్మా, నమస్కారం. సార్ థ్యాంక్ యూ సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ, నమస్కారం మూర్తి గారు.
ఇందాక మీరు చెప్పినప్పుడు అదే మీకు బాగాలేకపోయినా ఎవరికి బాగాలేకపోయినా ఆవిడ చాలా జాగ్రత్తగా చూసుకునేవారు, అందరి గురించి దండం పెట్టుకునేవారు అని చెప్పారు. అది తప్పకుండాను ఇప్పుడు మనం అందరం అది పాటించి అందరం బాగుండాలి అని అనుకోవడం, ఇప్పుడే కాదు కరోనా వల్ల అని కాదు బట్ జనరల్గా కూడా మనం అందరం బాగుండాలి అని అనుకోవాలి అనేది ఆవిడ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. సో ఇప్పుడు విన్న వాళ్ళందరూ కూడా అది ఫాలో చేస్తే అందరం బాగుంటాం. తర్వాత ఇంటర్వ్యూలోకి వచ్చినప్పుడు క్రమశిక్షణ గురించి చెప్పండి, అంటే వారు ఊరు వెళ్ళినప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవారు, ఇంట్లో ఎలా ఉండేవారు, ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు అలాంటివి చెప్పండి. కాకుండా మా దొడ్డమ్మ ఉండేది, దొడ్డమ్మ గారు అంటే మీ మదర్ ఉన్నారు కదా వీళ్ళు, కానీ ఎప్పుడైనా ఊరు వచ్చారంటే రెండు మరచెంబులతో నీళ్లు తెచ్చుకుంటారు, చెంబులు నీళ్ళు అయిపోయినండి మళ్ళీ కాకినాడ వెళ్ళిపోతారు. అలాంటి వాతావరణంలో పెరిగినందువల్ల మా అమ్మగారు మేము కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మా నీళ్లు మా భోజనాలు మా పులిహారులు మా సాంబార్ సాదాలు అన్ని మేమే కట్టుకుని ఎక్కడ పొట్లలో తినం మేము. అలాగే మా దుప్పట్లు మావే, మా దిండు మావే, మా బెడ్డింగ్లు అంటారు ఈ కాలంలో, అవి ఎవరికి తెలియదు. మేము చిన్నకాలంలో మేము బెడ్డింగ్లు అనేవాళ్ళం, ఆ బెడ్డింగ్ ఎవరి బెడ్డింగ్ వాళ్ళది దాంట్లోనే అన్ని పెట్టుకుంటాం. నాకు గుర్తుందండి మా తాతయ్య గారు వాళ్ళు బెడ్డింగ్లు ట్రైన్ లో వెళ్ళేటప్పుడు కూడాను సర్దుకుని వెళ్ళి మన బర్తుల మీద పెట్టుకుని దాని మీద పడుకుంటూ ఉండేవారు. నేను అంటే మరచెంబుల్లో నీళ్లు తీసుకొచ్చి అవి అయిపోయాక వెళ్ళిపోవడం అంటే అంటే అక్కడ ఉన్న రోజులు అవే తాగేవారా? తాగడానికి పోటీ అది మిగతా వంటకని వేరే ఉండకపోయినా తాగడానికి అది ఆ మరచెంబు మా ఆ గ్లాసు తెచ్చుకుంటారు. అదే మా మేము కూడా ఎక్కడికెళ్ళినా మా గ్లాసు మా మరచెంబు ఉండేది అవి. అంటే ఈ రోజుల్లో వాటర్ బాటిల్స్ తీసుకెళ్తున్నట్టు కాలంలో వాటర్ బాటిల్ అదిగో బయట కొనుక్కుంటున్నాం అనుకోండి, ఈ కాలంలో ఎక్కడ పడితే అక్కడ ఏ పరుపుల మీద పడితే ఆ పరుపుల మీద పడుకుంటున్నాం, వాళ్ళు ఇచ్చే తువ్వాలు గుడుచుకుంటున్నాం. ఆ అలవాట్లు అప్పుడు లేవు, మన తువ్వాలు మనదే, మన దుప్పటి మనదే, మన వస్తువులు మనవే, మనమే వాడుకుంటాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉతుక్కుంటాం. అలాంటి వాతావరణం అలాంటి డిసిప్లిన్ అది. ఇప్పటికీ మేము ఊహించినప్పుడు మా మా తువ్వాళ్ళు మేము తీసుకునేవాళ్ళం, మా దుప్పటి మేము తీసుకుంటాం బెడ్డింగ్ అని అది చెప్తున్నాను. మూర్తి గారు మీతో మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు రెడీగా ఉన్నారండి. నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో నమస్కారం అండి. నమస్కారం చెప్పండి. హలో హలో నమస్కారం చెప్పండి. మూర్తి గారు నమస్కారం. నమస్కారం సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు హరీంద్ర బాబు, హైదరాబాద్ నుంచి. చెప్పండి సార్. ఇంతకుముందే త్రిమూర్తి గుప్తా గారు మాట్లాడారు కదా, వాళ్ళ అమ్మగారి పేరు కూడా సూర్యకాంతమ్మ అన్నారు, చాలా సంతోషం. అయితే మీ మన ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారండి? చెన్నైలో ఉంటున్నానండి. ఢిల్లీయా? మెడ్రాస్. మెడ్రాస్. మెడ్రాస్ లోనా? అయితే మీ అమ్మగారు సినిమాల్లో సూర్యకాంతమ్మ గారు సినిమాల్లో వేసే పాత్రలకి ఆవిడ నిజ జీవితానికి చాలా తేడా ఉందంటారు. అది అది చాలా వరకు నాకు తెలుసు, కానీ మీ అభిప్రాయం ఏంటి ఆ విషయంలో? ఆ వాతావరణం వేరండి, అది తెర ముందు మట్టుకే, కెమెరా ముందు మట్టుకే, అది అది కెమెరా మట్టుకే. మిగతా విషయాల్లో అందరూ ఎలా ఆప్యాయతలు అనురాగాలు పంచుకుంటారో, ప్రేమాభిమానాలు చూస్తారో, అలాగే ఆవిడ ఉండేది. ఒక విధంగా ఆలోచిస్తే ప్రేమాభిమానులు మాలో ఎక్కువ ఉన్నాయి. అంటే నేను తప్పు చేసి మాట్లాడలేదని నేను అవన్నీ పొందాను కనుక చెప్తున్నాను, అవి ఎక్కువే ఉన్నాయి. అయ్యా మూర్తి గారు, ఇంకొక విషయం, సూర్యకాంతమ్మ గారే మెయిన్ పాత్రగా తీసుకుని వచ్చిన గుండమ్మ కథ ఎప్పటికీ ఎవరు గిరింది కదండి. ఖచ్చితంగా అది ఎన్ని సార్లు అదిగా గుండమ్మ కథ ఒకటి గానీ, కలిసి ఉంటే కలసోకం గానీ, ఇవన్నీ ఎవరు గిరింది సార్? రక్త సంబంధం అవుతుంది అందులోనూ అంతే. మాయా బజార్ గానీ సూర్యకాంతమ్మ గారు అంటే ప్రత్యేకంగా ఆవిడ ఉంటే సినిమాలు 100 రోజులు నడిచేయి. అవునండి అవును. అయితే సార్ మీరు సినీ ఫీల్డ్ లోకి వెళ్ళలేదా సార్? లేదు సార్, నేను హోమియోపతి వైద్యం చేస్తున్నాను. ఏంటండి? హోమియోపతి వైద్యం. మీరేం చేస్తుంటారండి చెన్నైలో? డాక్టర్, హోమియోపతి డాక్టర్. డాక్టర్ గారా, చాలా సంతోషం సార్ సూర్యకాంతమ్మ గారి అబ్బాయితో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది నాకు. నేను ఒక విధంగా చెప్పాలంటే సూర్యకాంతమ్మ గారు భానుమతి గారి అభిమాని. హీరోయిన్ పక్కకు పెడితే వీళ్ళిద్దరికి నేను అభిమాని. హీరోయిన్లకే ఒక ఎఫెక్ట్.
ఉంటానండి మూర్తి గారు, ఎప్పుడైనా మెడ్రాస్ వచ్చినప్పుడు కలుస్తాను. నమస్కారం సార్, చెప్పండి. నమస్కారం. హలో హలో మూర్తి గారు, వీలైతే వీలైతే మేడం గారు, మేడం గారు ఉన్నారండి? ఉన్నాను, చెప్పండి. వీలైతే అండి, సూర్యకాంతమ్మ గారు మీద చిత్రించి ఒక పాట ఉంది, ఆ పాట వేస్తారా? శ్రీరామ కథలో నేను నేను ట్రై చేస్తానండి వేయడానికి. అలాగేనండి, తప్పకుండాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, గుర్తుకొస్తున్న ఇషో అండి. సో మావయ్య గారు, ఒక 10 నిమిషాల్లో మన షో ఎండ్ అయిపోయే టైం వచ్చేసిందండి. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను దాని తర్వాత. తర్వాత ఆవిడ వంటలు బాగా చేసేవారు అని విన్నాను. తర్వాత ఆవిడ ఆ రోజుల్లో వంటల గురించి ఏదో పుస్తకం రాశారని కూడా చెప్పారు. రాశారమ్మా, కొంత ఆవిడ రాశారు, కొంత ఆవిడ రాయలేకపోతే ఆవిడ చెప్తున్నప్పుడు నేను రాశాను ప్రతిని. దాన్ని ప్రింట్ చేసి బాగానే సేల్ అయింది అది, యాక్చువల్గా వంటలు పిండి వంటలు. అంటే ఆ రోజుల్లో మాలతి చందర్ గారు బుక్స్ ఉండేవి, దాంతో పాటు ఈవిడ గారు అదే సూర్యకాంతం గారి బుక్స్ కూడాను ఉండేవి అని విన్నాను నేను. మాలతి చందర్ గారు అమ్మకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. ఫ్రీక్వెంట్ గా వీళ్ళు కలుసుకుంటూ ఉంటారు. వాళ్ళ కుటుంబంలో కూడా అప్పుడు ఆ కాలంలో నేను తెలిసిన వాడిని. అంటే యూజువల్ గా మీ ఇంటికి ఎవరెవరు వస్తూ ఉండేవారు సినిమాకి సంబంధించిన వాళ్ళు, అమ్మమ్మ గారిని కలవడానికి కానీ దేనికైనా? ఏదైనా అకేషన్ వచ్చినట్లయితే వాణిశ్రీ గారు వచ్చేవారు, శారద గారు, రమాప్రభ గారు, రాధాకుమారి గారు, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, జమున గారు. ఒక్కళ్ళని చెప్పలేను ఎందుకంటే అమ్మ అందరికీ అమ్మే. అంజలిదేవి గారు అయితే ఆవిడ మొన్న రీసెంట్ గా 2-3 ఏళ్ల ముందు పోక ముందు కూడా నేను సత్యసాయి మందిరం సుందరం ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు పలకరించేవారు. ఆవిడ చూసినప్పుడంతా నాకు అమ్మ గుర్తుకొచ్చేది, వాళ్ళ పాత స్నేహాలు గుర్తుకొచ్చేది. అలాగే జయలలిత గారి అమ్మగారైన సంజయ్ గారు కూడా బాగా క్లోజ్ అమ్మకి. సో అమ్మని అందరూ తన సొంత సోదరిగా చూసిన వాళ్ళు, అమ్మలా చూశారు. విజయనిర్మల గారు కానివ్వండి, వాణిశ్రీ గారు కానివ్వండి, ఎవరైనా సరే అందరూ అమ్మలాగే చూశారు, అమ్మలాగే ఆవిడ ట్రీట్ చేశారు. ఆవిడ ఒక ఆప్యాయురాలుగానే చూశారు అందరూ. ఒక సినిమా యాక్టర్ లాగా, కో యాక్టర్ లాగా చూడలేదు. చాలా సంతోషం అండి మూర్తి మావయ్య గారు. అండ్ అదే మన షో ముగించే టైం కూడా దగ్గరకు వచ్చింది. సూర్యకాంతం గారి గురించి మనం తెలుసుకోవాలి అంటే అది ఒక చిన్న ఒక షోలో అయ్యే పని కాదు. అండ్ దాంతోపాటు కాలర్స్ కూడా చాలా మంచి మంచి విషయాలు అడగడానికి కాల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో మనం వచ్చేవారం మీకు కుదిరితే మళ్ళీ ఇంకొకసారి వచ్చేవారం మళ్ళీ మనం కలుసుకుని ఇంకొన్ని విశేషాలు చెప్పుకుందాం. సరే, అందులో ఆవిడ కూడా ఒకటి, పైగా ఆవిడ ఒక చిన్న సైజు ఎన్సైక్లోపీడియా. అవునండి, అది ప్రతి వాళ్ళు ఆ స్పాట్ లో ఆ నటన రావడం, స్పాట్ లో డైలాగులు క్యాచ్ చేయడం, ఏకసంత గ్రాహి అంటారు సరే, అవన్నీ ఆవిడలో నుంచి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. నిజంగా ఆవిడ ఒక జస్ట్ లైక్ లైబ్రరీలో బుక్ లాంటిది. నేను దాని గురించి దానికి సంబంధించే నేను కూడా ఒకటి మా ఇంట్లో తెలుసుకున్న విషయాలు చెప్దాము అని అనుకుంటున్నాను. సూర్యకాంతం గారు కేవలం గయ్యాళి పాత్ర నటి మాత్రమే కారు, భావి తరాల కళాకారులకు తెలుసుకోవాల్సిన పాఠ్య గ్రంథం, సహజాతి సహజంగా పాత్రను మన ముందు తెరపై చేసిన మహానటి. తెలుగు ప్రేక్షకులు ఎవరినైనా మర్చిపోతారేమో కానీ సూర్యకాంతం గారిని మర్చిపోరు. ఆవిడను మర్చిపోవాలంటే ఈ యుగం అంతరించిపోవాల్సిందే. ఇది చివరిగా నేను ఈ షోలో ఆవిడ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ వచ్చేవారం ఇదే టైంకి ఇదే షోలో మళ్ళీ నేను మూర్తి గారు మీ ముందుకు వచ్చి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు సూర్యకాంతం గారి గురించి చెప్పుకుందాము. అండ్ ఇవాళ కాల్ చేయలేని వాళ్ళు, ఇవాళ నేను కాల్స్ తీసుకోలేని వాళ్ళందరూ వచ్చేవారం మళ్ళీ తప్పకుండా కాల్ చేయండి. ఇంకొన్ని విషయాలు, ఆవిడ సినిమాల్లోకి ఎలా వచ్చారు, తర్వాత ఆవిడ మొదటి సినిమా ఏంటి, సాంఘిక సినిమాలు, పౌరాణిక సినిమాలు, ఆవిడ గురించి చాలా విషయాలు తెలుసుకుందాము. సో ఇవాళ నా ఫస్ట్ షో విన్న ఆత్మీయులందరికీ మరియు కాల్ చేసి మీ అభిప్రాయాలు పంచుకున్న వారు వారందరికీ నా తరఫున, మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీక్ మరెన్నో కొత్త విషయాలతో మూర్తి గారు నేను మీ ముందుకు వస్తున్నాము. మూర్తి గారు మీరు కూడా బాయ్ చెప్పండి అందరికీ. సంతోషం అమ్మ, నిజంగా ఆత్మీయులకి, అభిమానులకి, ఆ మేనేజ్మెంట్ వారికి
నా యొక్క గుండె చప్పుని ఇంతమందికి వినిపించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే అశ్విని. గుర్తుకొస్తున్నా ఈ షోతో నమస్కారం. విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.